క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం రాత్రి 7:30 చూసి ఫోన్ చేసిన వారికి, ప్రార్థన చేయించుకున్న వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో కూడా మరి కొద్ది నిమిషాలు టీవీ దగ్గరకు వచ్చి కూర్చుంటే చక్కని వర్తమానం ప్రభు మీకు బోధించబోతున్నారు. సకాలంలో మీరు రావాల్సిందిగా ప్రభు పేరట మనవజేస్తూ, యాకోబ్ పత్రిక 5:11 వచనాన్ని మనం ధ్యానం తీసుకుందాం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని తెలుసుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన, ప్రభువా కొద్ది నిమిషాలు నీ పిల్లలకు ఏం బోధించాలో నా వల్ల కాదు, నా నోటిని నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా నీ ప్రజలకు మీరు బోధించి అనేక ఆత్మలను నీ వైపుకు మళ్ళించి నీ రాకడకు వారిని సిద్ధపరచు. యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యాకోబు పత్రిక మనం చూసినటువంటి పరిస్థితుల్లో చక్కని మాట ఒకటి సహించటం. అక్కడ చాలా చక్కగా రాశారు భక్తులు, మనకి చాలా విలువైనటువంటి విషయాలు. దేవుని పిల్లలు వాళ్ళు శ్రమలతో కూడి శ్రమలను వారు అనుభవిస్తూ వారు మాట్లాడిన మాట సహించిన వారు ధన్యులట. టీవీ దగ్గర చూస్తున్న నీవు, టీవీతో చక్కగా మంచి విషయాలు నేర్చుకుంటున్న నీవు, ఈ రోజున దేవుని సన్నిధికి వెళుతున్న నీవు, దేవునితో అంటుకొట్టుకుంటున్న నీవు, బాప్తిస్మ తీసుకున్న నీవు, బలలో చేవేస్తున్న నీవు, మరి అనేక రీతులుగా దేవుని చిత్తంతో నడుస్తున్న నీవు, అక్కడ మాట్లాడుతుంది సహించాలట. సహించటం, సహించిన వారు ధన్యులు, సహించిన వారు ధన్యులు. అలాగ యోబును గురించినప్పుడు చూస్తే ఆయనలో సహనం ఉందంట, జాలి ఉంది, కరుణ ఉంది, ఆయన సహించాడు. కనుక యోబుకు వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి ఉత్పత్తి మనమైతే తట్టుకోలేం, కానీ దేవుడు ఆయనలో ఉన్నాడు కనుక సహించాడు, సహనమును చూపించాడు. తిరిగి ఆయన జాలి చూపించాడు, కరుణ చూపించాడు. ఒక ప్రత్యేకమైన ఆ రీతి మనం చూస్తాం. ఈరోజున దేవుని పిల్లల్లో మనం, మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఎంతో ఆసక్తితో పరుగులు తీస్తూ వెళుతున్నటువంటి దేవుని పిల్లలారా, ఇంకా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉంటున్న వారులారా, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే 6 దినాలు కష్టపడి 7వ దినము పరిశుద్ధమైన దినము పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి వెళ్ళునుగాక. అవును, ఇప్పటికే దేవుడు నీకు ఎన్నో మేలులు చేశాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలతో నీ చుట్టూ దేవుడు ఉండి నిన్ను నడిపిస్తూ దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు. అయితే దేవుని సన్నిధికి వెళ్తున్న మనం, అవును మరి సహించేవారిగా, సహనము చూపించేవారిగా, ఇంకా జాలి చూపించేవారిగా, కరుణ చూపించేవారిగా దేవుని పిల్లలు ఉండాలి. నిజమే, మరి ఇశ్రాయేల్ ప్రజలు వారు సహించారు. వారి విషయాన్ని మనం చూసినప్పుడు కీర్తనలు 147:3, గుండె చెదిరిన వారిని బాగు చేయును, వారి గాయములను ఆయన కట్టును అని ఉంది. అవును, మళ్ళా చెప్తున్నాను, 147:3, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును. ప్రియదేవుని పిల్లలారా, వారి గాయములను కట్టాడు. నిజమే, టీవీ దగ్గర చూస్తున్న నీవు,
ఒక చూడకుండా అటు ఇటు తిరుగుతున్న నీవు, ఆ గ్రహింపలేని నీవు, ఒక అలా గుండె చెదిరి ఉంటున్నటువంటి నీ పరిస్థితుల్లో ఆయన బాగు చేయగలిగిన దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను దీవించగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నిన్ను నెమ్మదిపరిచే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నీకు సంతోషం ఇచ్చే దేవుడు. ఎప్పుడు నీవు సహించినప్పుడు, సహనము చూపినప్పుడు, తిరిగి జాలి చూపించినప్పుడు, కనికరము చూపించినప్పుడు, తప్పనిసరిగా ఆయన మాటను వింటున్నప్పుడు, ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు, వాక్యానుసారముగా జీవిస్తున్నప్పుడు, తప్పనిసరిగా గుండె చెదరిన వారిని బాగు చేయగలిగిన దేవుడు, వారు గాయములను మాన్పగలిగిన దేవుడు. ఈ రోజున ఏ స్థితిలోనూ ఉన్నా నిన్ను బాగు చేయడానికి, ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టడానికి రెడీగా ఉన్నాడు. నిజమే, ఒక దినం మన ఇజ్రాయెల్ ప్రజలు ఇలాగే వాడు శ్రమలో ఉన్నారు. చాలా 400 సంవత్సరాలు సెల్ర్ వాళ్ళు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, చాలా డేంజర్గా ఉన్న పరిస్థితుల్లో నిజమే మరి మనం చూస్తాం. నిర్గమాకాండం 2:23-24, 25 వచనంలో మనం చూసినప్పుడు అక్కడ చూస్తున్నటువంటి అనేక దినములు ఐగుప్తిరాజు చనిపోయెను, ఇజ్రాయేలు తాను చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా వారు మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నిబంధనను ఏం చేశాడంటే, ఇక్కడ మనం చూసినటువంటి విషయాలలో వారు శ్రమల్లో ఉన్నారు, సహిస్తున్నారు, సహించి ఒక రోజున సహించలేక మరి వారు నిట్టూర్పులు విడుస్తూ వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర దేవుని వద్ద చేరినట్లుగా చూస్తున్నాం. వారు ఏ రీతిలో ఉన్నప్పుడు, వారు శ్రమల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, లేక ఫరో చేతిలో చాలా మరి ఆ విషయం మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఫరో ఒక బానిసత్వం కింద ఆకులు రాలిపోయినట్లుగా సమయం లేదు దాని గురించి చెప్పడానికి, ఆకులు రాలిపోయినట్లుగా ఆ ఇజ్రాయెల్ ప్రజలు శ్రమల్లో వారు రాలిపోయినట్లుగా సహించిన వారు ఏం చేశారంటే, ఇప్పుడు నిట్టూర్పులు విడుస్తూ ఆయనకు మొరపెట్టినప్పుడు వారి మొర ఆయన దగ్గరికి చేరింది. ఇప్పుడు నీవు ఏ శ్రమంలో ఉన్నావో, ఏ వేదంలో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, టీవీ దగ్గర కూర్చొని వింటున్నావు కదా కదా, ఆ వింటున్న నీకు అవును శ్రమలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు. ఏ స్థితిలో పడిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు. కనుక ఇక్కడ మనం చూసాం, గుండె చెదిరిన వారిని బాగు చేయను. నీళ్ళే నిజమే, గుండె చెదిరిపోయిన వాళ్ళే ఇల్లు బాగు చేయడానికి రెడీగా ఉన్నారు. వారి మొరన ఆయన విన్నాడు. తిరిగి ఆయన వారి మొర వింటమే కాదు, వారి మూలుగులను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులో వారికి మాట ఇచ్చాడు, ఆ మాటను నిలబెట్టుకున్నాడు. కనుక ప్రార్థన పిల్లలారా, అవును ఈ రోజున ఏ ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు, కనుక ఈరోజు నీకోసమే ఈ మాట తెలియచేస్తున్నాడు. అవును, గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసే దేవుడు. తిరిగి వారు శ్రమంలో మొరపెడితే వారి మొరను దేవుడు ఆలకించి వెంటనే జవాబు ఇవ్వగలిగిన దేవుడు. ఈ మంచి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతోనే మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహిస్తే ఒక్కోసారి నీకు అవును వినటానికి వింటుంటున్నావు కానీ గ్రహించలేని పరిస్థితుల్లో
నీ జీవితం వెళ్ళిపోతుంది. వినటానికి వింటున్నావు కానీ గ్రహించే పొజిషన్ ఇక్కడ లేని పరిస్థితుల్లో ఇంకా వెనక్కి దిగజారిపోతున్నట్టు ఉంటే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పడిపోయినటువంటి రీతిలో నువ్వు ఉంటే ప్రభు ఇప్పుడే నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తున్నాడు. అవును, నా కుమారి, నేను నీకు తోడుగా ఉన్నాను, నా కుమారుడా, నేను నిన్ను బలపరుస్తున్నాను, ఇదిగో నీకేం కావాలో చెప్పు అని వాక్యంతో మాట్లాడి నిన్ను బలపరచగలిగిన దేవుడు. నువ్వే స్థితిలో పడిపోయినా ఆ స్థితిలో నుంచి లేపి నిన్ను ఆదరించగలిగిన దేవుడు. వీళ్ళు అవును శ్రమల్లో ఉన్నారు, వాళ్ళు సహించారు, ప్రభు పాదాలు పట్టుకున్నారు. ఇదిగో ప్రభు పాదాలు పట్టుకున్న ఆయన పాదాలు వారు పట్టుకోవటమే వెంటనే విని వారి మొర ఆలకించిన దేవుడు. ఈ రోజున టీవీ దగ్గర చక్క కూర్చొని వింటున్నటువంటి నీవు మరొకసారి చెప్తున్నారు, ఏ అనారోగ్యాలతో ఉన్నా, ఏ బలహీనతలతో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, లేక అప్పుల బాధల్లో ఉన్నా, శాతపడి శక్తులతో ఉన్నా, లేక మంత్రశక్తులతో ఉన్నా, రకరకాల దురాత్మలతో నీ చుట్టూ చుట్టుకొని ఉన్నా, ఇదిగో దేవుని పాదాల దగ్గర పడి వారు నువ్వు మొరపెడితే అవన్నీ మూలుగు వినే దేవుడు, నీకు వెంటనే జవాబిచ్చే దేవుడు. భూలోకంలో ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా సరైన జవాబు ఇవ్వలేరు. అవును, నిన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వు మొరపెట్టిన వెంటనే నీకు జవాబు ఇవ్వగలిగిన దేవుడుగా కనపడుతున్నాడు. అందుకనే ప్రధాన పిల్లారా, అవును యోహాను సువార్తలో కూడా అని చెప్తాడు. యోహాను సువార్త 16:27 అక్కడ మీరు నన్ను ప్రేమించి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరిని కనుక ఏం చేస్తే, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. నన్ను గుర్తించారు మీరు, వీళ్ళు ఏం చేశారు, గుర్తించారు తండ్రి దగ్గర నుంచి నేను వచ్చానని మీరు నన్ను నమ్మితిరి గనుక, మీరు నన్ను నమ్మితిరి గనుక అవును ఆయన మీకు మేలు చేయడానికి రెడీగా ఉన్నాడు. కనుక అవును నమ్మాలి. చాలామంది నమ్మరు, నమ్మినట్లు నటిస్తూ ఉంటారు, నమ్మినట్లు నటిస్తూ ఉంటారు, మందిరానికి వెళ్తూనే ఉంటారు, మందిరంలో సేవకులు వాక్యం చెప్తే వింటూనే ఉంటారు, భలే చెప్పారు అంటారు, కానీ పరిపూర్ణంగా నమ్మిన వారిగా ఉండడం లేదు. రెండోది నమ్మకంగా ప్రభు వైపు చూసి నాకు ఇది కావాలని అడిగేవారు తక్కువైపోయారు. అయితే నిజమే, మరి ప్రభు చెప్తున్న మాట, ప్రభువే మీరు నమ్మితిరి గనుక, అక్కడ మళ్ళా చక్కని మాట మనం చూసాం, మీరు ఏం చేశారు, నమ్మితిరి గనుక. ఎక్కడి నుంచి, అక్కడ చాలా చక్కగా దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించను. ఎక్కడి నుంచి వచ్చానని, తండ్రి దగ్గర నుంచి వచ్చానని. మీరు నమ్మారు కాబట్టి తను తండ్రి వారిని ప్రేమిస్తాడు. అండ్ ఈ మంచి సమయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ తండ్రి నీకు జవాబిస్తాడు. ఎప్పుడు, అక్కడ నమ్మారంట. అక్కడ ఉన్న మాట ఏంటంటే, వారు నమ్మి తిరిగనుక దేవుని యొద్ద నుండి వచ్చితిరని నమ్మి తిరిగనుక అది ప్రేమిస్తున్నాడు. నీకే ప్రేమించి ఇంకొక మాట చెప్పాలంటే, మన పిల్లలు మన మాట వింటే మనం ఎంతగా ప్రేమిస్తాం. మన పిల్లలు మన మాట వింటే వారికి ఇంకా ఎంతగా అసలు ఏమేమి తెచ్చిపెట్టాలో, లేక వాళ్ళకి మనం వాళ్ళు అనుకున్న దానికంటే మనం ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతాం. అలాగే ఇక్కడ కూడా అంతే, తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన మాట నువ్వు విన్నావు కాబట్టి, ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావు కాబట్టి.
తప్పనిసరిగా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదములతోనూ మేళ్ళుతోనూ అద్భుతాలతోనూ ఆశ్చర్యకార్యాలతోనూ మహత్కార్యాలతోనూ సూచక్రియలతో నిన్ను ఇప్పటికే ఎంతగానో హెచ్చించేశారు. ఎవరైనా దేవుడు ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమించలేరు. అలాంటి ప్రేమ ఎవరు చూపిస్తున్నాడు? సృష్టికర్త అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువ మీద నీకోసం సిలువ మరణం పొందినంతట విధేయత చూపించాడే. అవును, నిజమే. ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే ఆలోచనకు అందదు. ఇంకో మాట మీకు తెలియచేయాలి, ఇక్కడ వీళ్ళు నమ్మారు కానీ అదే యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూస్తే 11:39 మనం చూస్తే మరి యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టును అని ఇక్కడ మనం చూస్తాం. ఒక మాట, యేసు ప్రభు ఆ చనిపోయినటువంటి లాజర్ను లేవడానికి వచ్చాడు. 4 దినాలు అయిపోయింది, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా అన్నాడు. అయితే మంచిదే, తరచుగా మరియా మార్త లాజరింటికి వచ్చి వారిని బలపరుస్తూ వారిని వాక్యంతో ఎంతగానో ఆశీర్వదించిన దేవుడు. అయితే వారి ఇంటిలో శ్రమ వచ్చింది, 2 సార్లు కప్పులు వెళ్ళింది. సరే, ఆయన కాస్త ఆలస్యం చేసి వచ్చాడు, కావాలని వినాలి, చక్కగా గ్రహించు, ఆలస్యం చేసి వచ్చాడు. అయినా వీళ్ళ దగ్గర ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది, అసలు ఎంత భక్తి ఉందన్నట్లుగా కూడా ఆయన ఆలస్యం చేశాడు. తిరిగి తాను మహిమ తెచ్చుకోవడానికి కూడా ఆలస్యం చేశాడు. ఏదేమైనా ఈ మంచి సమయంలో ఆయన వచ్చినప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటంటే, మరి ఆ రాయి తీయమన్నప్పుడు తీస్తే 4 దినాలు అయిపోయింది, ఆయన కాస్త 24 గంటలు దాటితే శవం భయంకరంగా ఉంటుందని మనకు తెలుసు. 4 దినాలు అయితే ఇంక ఎట్లా ఉంటుందో అని వింటున్నా నీకు తెలుసు పెద్దని పిల్లలారా. వెంటనే మరి ఆమెలో నమ్మకం లేదు, నమ్మలేదు. యేసు ప్రభు వచ్చాడు, తప్పనిసరిగా 4 రోజులైనా లేపుతాడు అనేటువంటి నమ్మకం లేదు. ఎందుకని నమ్మకం లేదు అని మళ్ళా మీకు చెప్తాను. ఆ కాలంలో ప్రవక్తలు అయితే 3 రోజుల్లో లేపగలరు, 3 రోజులు దాటితే లేపలేరని వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసు. అందుకనే ఆమె చెప్పిన మాట ఆమెకు అనుమానం వచ్చేసి నమ్మక వాసన కొడతాడు అనవసరం అన్నట్లు చెప్పింది. ఇప్పుడు 40వ వచనంలో మనం చూస్తే అందుకు యేసు నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే చాలు. వాళ్ళు నమ్మారు, ఎవరు నమ్మారు? శిష్యులు నమ్మి కదా ఆయన దేవుని యొద్ధ నుంచి వచ్చారని నమ్మారు. కనుక దేవుడు వారిని ప్రేమించి వారికి కావాల్సినవన్నీ ఇచ్చేసాడు. ఇక డౌట్ ఏం లేదు, అదొక భాగం. ఇప్పుడు ఏమో అపనమ్మకంతో ఉంది కాబట్టి ఆమెను, అపనమ్మకంతో ఉన్నటువంటి ఆమెను నమ్మిస్తున్న దేవుడు, నమ్మించి ఆమెను దీవిస్తున్న దేవుడు, లేకపోతే చనిపోయినటువంటి లాజర్ను లేపి కుటుంబానికి అప్పగించి ఆ ఊరిని బాగు చేస్తున్న దేవుడు అని కూడా చెప్పుకోవచ్చు. కనుక నిజమే, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావనగానే అప్పుడు నమ్మి ఆ రాయి తీస్తే ఆ రాయి తీసి లోనకి వెళ్ళిన పరిస్థితుల్లో చదువునా, నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి
నీవు నా మనవి వినినందున. అక్కడ ఏం చేశాడు ప్రభు? కాసేపు సహించి వాళ్ళను ఒప్పించి కాస్త అవకాశం తీసుకొని సహించాడు. అక్కడ సహించాడు. వాళ్ళేం రాయిది అని అంటాం. ఒప్పించాడు, నమ్మించాడు. నమ్మదగిన దేవుడు. అక్కడ చక్కని ప్రార్థన, ఎల్లప్పుడు నువ్వు నా మనవి వినుచున్నావని నేను నాకు తెలుసు. నీవు నన్ను పంపితివని చుట్టూ ఈ జన సమూహము నమ్మునట్లు. అది వారి నిమిత్తం చెప్పానే కానీ నా నిమిత్తం కాదయ్యా. వీళ్ళ కళ్ళు మూసుకుపోయాయి, వీళ్ళ కళ్ళు తెరవమన్నట్లుగా యేసు ప్రభు తండ్రికి విషయాన్ని చెబుతూ ప్రార్థన చేస్తున్నాడు. నేను నా కోసం కాదు, నేను ఎప్పుడు ఏదడిగినది నాకు ఇస్తున్నావు. ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను ఈ భూలోకంలో నన్ను ఉంచావు. అయితే వీళ్ళు అసలు వాళ్ళ ఇంట్లో ఈ కార్యం చూడాలి, ఈ చనిపోయిన వ్యక్తి లేగాలన్నట్లు ప్రార్థన చేశాడు. అలాగూ చెప్పి లాజరు బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు మనకు తెలుసు, ఇక తెలిసిపోయింది. అంటే నా గురించి కాదు నేను అడుగుతుంది, ఇదిగో ఈ చుట్టుపక్కల వీళ్ళు తెలుసుకొని ఉన్నట్లు చనిపోయినటువంటి ఇదిగో ఈ లాజర్ని లేపమని ప్రభువు చెప్తే వెంటనే లాజరు లేచి రమ్మన్నప్పుడు బయటకు వచ్చినట్లుగా చూశాం. అంటే నమ్మని వాళ్ళను కూడా నమ్మించి ఏం చేశాడు దేవుడు? ఆ కుటుంబానికి నెమ్మదిచ్చాడు, ఆ కుటుంబానికి సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. కనుక ఈరోజు ఒకవేళ నువ్వు ఆ టీవీ దగ్గర ఉండి నమ్మి నమ్మనట్టుంటే ఈరోజు అలాంటి అనుమానం, అలాంటి పరిస్థితి తీసివేసి నీ హృదయం ఇప్పితే నీ హృదయంలోకి వెళ్తాడు. నలభై ఐదో వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఏం చేశారు? ఇప్పుడు యూదులలో అనేక మంది ఆయన యందు విశ్వాసం. ఏంటి ఆ కార్యం చూశారు? ఏంటంటే కార్యం, 4 రోజులు చనిపోయిన ప్రవక్తలు కూడా లేపలేని పరిస్థితుల్లో యేసయ్య వచ్చాడు. ఇదిగో అవును, లాజరు అనగానే లేపబడ్డాడు అనే ఈ టాపిక్ అంతా కూడా చుట్టుపక్కల 4 రోజుల నుంచి చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ప్రభు అయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, యేసుక్రీస్తును నమ్మారు, ఆయన సొంత రక్షకుడు అని అంగీకరించాడు. ఒకవేళ టీవీ చూస్తున్న నీవు ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, యేసు ప్రభు ఇప్పటికీ నీకు తెలవకపోతే, ఆయన నీ కోసం ఆ పరలోకంలో నుంచి దిగివచ్చి నీకు మాటలు చెబుతున్నప్పుడు ఒకవేళ గ్రహించి ఆ గ్రహింపులో అవును నీ భవిష్యత్తును బాగు చేసుకో, భవిష్యత్తును బాగు చేసుకో. ఎందుకంటే యేసయ్య నమ్మదగిన దేవుడు. ఇంకా చెప్పన సృష్టికర్త ఆయన, ఆయన మాటతో సృష్టిని కలుగు చేశాడు. 6 దినాల్లో అవును సృష్టిని కలుగు చేశాడు, 7వ దినాన విశ్రమించాడు. ఆయన దేవుడు కలుగుగా కంటే సృష్టి మాటతో కలిగింది. ఆయన ఒక్కడే దేవుడు, అది కూడా గుర్తు తెచ్చుకో. మానవునికి ఇంకా తెలవట్లేదు. ఒక్కడే దేవుడు. ఆయన్ను పరిశీలన చేయి, ఆయన్ని పరీక్షించు. ఒకవేళ వేదాల్లో కూడా ఒకవేళ ఆలోచన చేస్తే నువ్వు చూసుకోవచ్చు. ఒకవేళ వేదాలు తెలిస్తే చూసి గ్రహించు. ఇప్పుడు టైం లేదు వీటి గురించి చెప్పడానికి. ఒక్కడే దేవుడు. ఆయన ఎవరైంది? బైబుల్ చదువు, బైబుల్లో ఉన్న విషయాన్ని ప్రభు నీకు కూలంక్షంగా చెప్తాడు. ఒకవేళ నీకు కూడా మరి ఏమన్నా ఇందులో గ్రంథాలు ఉన్నా అవి బైబుల్ నువ్వు చూసుకుంటున్నప్పుడు సత్యం నీకు అర్థమవుతుంది. కనుక ప్రియదేవుని పిల్లలారా, అపనమ్మకంగా ఉండొద్దు, నమ్మకంగా ఉంటే ప్రభు నీ వైపు చూసే దేవుడు. ఇప్పుడు మనం చూసాం వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్న పరిస్థితుల్లో వారు ఒక్కొక్కసారి నమ్మలేని పరిస్థితి ఉన్నారు. నమ్మలేని వారిని కూడా నమ్మించి అద్భుతం జరిగించాడు. ఈ రోజున
ఒకసారి ఆగి ఆలోచన చేయి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. నిజమే, ఆ శిష్యులను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చేపలు పట్టుకునే వారిని పిలిచి వాళ్ళు మంచి సైనికునిగా, ఇదిగో ఒక బలమైన ఆయుధములుగా, యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేసేవారిగా నిలబెట్టుకున్నాడు. అలాగే చనిపోయినటువంటి అవును లాజరును లేపి కూర్చోబెట్టాడు. అదిగో ఇస్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వం నుంచి బయటికి తీసి ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవశించే దేశానికి తీసుకొచ్చాడు. ఈ రోజున నువ్వేంటి, నీ ఆలోచనలు ఏంటి? ఇప్పటికే నీకు ఎన్నో మేళ్ళు చేశాడు, అయినా ఏ స్థితిలో పడిపోయిన ఆ స్థితిలో అదిగో ఎక్కడున్నావో అక్కడే మోకరిస్తే ప్రార్థన చేస్తాను. ఏ స్థితిలోనూ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నువ్వు ప్రభు వైపు చూడు. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ప్రభు నిజమే నేను నమ్మి నమ్మనట్లు నటిస్తున్నాను, నన్ను క్షమించమని ఆయన సిలువ వైపు చూడు. ఆ సిలువ నీకు సిరినిస్తుంది. ఆ సిలువలో ఆ కార్చిన రక్తం ద్వారా నీకు రక్షణ దొరుకుద్ది. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఇప్పుడే నీకు రక్షణ దొరుకుద్ది. నువ్వే స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ఎక్కడైతే టీవీ చూస్తున్నావో అక్కడే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఇప్పుడే ప్రార్థన చేయి. ఇప్పుడే ఇదే సమయం, ఇదే అనుకూలమైన స్థలం, ఇదే రక్షణ దినము. నువ్వు అటు చూడొద్దు, అటు వెళ్ళదు, ప్రభు వైపు చూడు. ప్రభువా ఇదిగో నాతో మాట్లాడు. సేవకులు మేము విన్నాం, చనిపోయిన లాజరును లేపిన దేవుడు, ఇస్రాయేల్ బానిసత్వం నుంచి వారిని ఎర్ర సముద్రం దాటించిన దేవుడు. ఈ రోజున నేను కూడా భయంకర అటువంటి పరిస్థితులు ఉచ్చుల్లో పడిపోయాను. రకరకాల పరిస్థితుల్లో నేను కృంగిపోయాను. నన్ను ఎవరు కూడా లేపే పరిస్థితులు లేదని నువ్వు కొంచెం అక్కడే కూర్చొని ప్రభు వైపు చూసి ప్రార్థన చేస్తుంటే నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నేను నీకోసం ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థన నీ చుట్టూ ఉన్న బంధకాలు తెంచి వేస్తాడు. ఇదిగో నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. నువ్వు అటు చూడొద్దు, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నమ్మదగిన దేవుడు. ఎంతమంది అయితే అదిగో ఆ స్థలంలో ప్రభువా ఆ టీవీ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వారిని పాదాల దగ్గరికి తీసుకొచ్చాను అయ్యా. ఏ స్థితిలో వారు పడిపోయారు, ఏ స్థితిలో జారిపోయారు, ఏ స్థితిలో వారు కృంగిపోయారు, వారిని కృంగిన వారిని లేపమని ప్రార్థిస్తుంటున్నాను. అనారోగ్యంగా ఉన్నారా? పరిపూర్ణ స్వస్థత దయచి. వారి చుట్టూ ఉన్న దురాత్మలు ఉన్నవా? దుష్టశక్తులు ఉన్నాయా? యేసు శక్తి కలిగిన నామంలో బయటికి పోవగా జ్ఞాపిస్తున్నాను. తిరిగి వారికి ఏ బలహీనతలు ఉన్నవో నాన్న ఆ బలహీనతల నుంచి విడిపించు. ఇప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారి పక్షంగా ప్రార్థిస్తున్నాను. సమాధానం లేని వారు ఉన్నారా? సమాధానాలు దయచి. ఈ ప్రార్థన వారికి సమాధానం ఇవ్వండి. తిరిగి ప్రభు ఆర్థికంలో ఉన్నారా? ధన సహాయం దయచి. అప్పుల్లో ఉన్నారా? ఆ అప్పుల నుంచి విడిపించు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ లేఖనాలు మేము చూసినప్పుడు గుండె చెదరిన వారిని బాగు చేసి ఎర్ర సముద్రం దాటించి పావులు సేనలు ప్రవశించి దేశానికి నడిపించావు. అలాగే ప్రభు అక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్నాను. నీ పిల్లలు వారి కుటుంబాలను బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారిని మీరు తాకేవారిని నమ్ముతున్నాను, స్వస్థ ఇచ్చేవారిని నమ్ముతున్నాను, రక్షణ ఇచ్చేవారిని నమ్ముతున్నాను. వారి చుట్టూ కావలసిన ఆదరణ ఇచ్చి నడిపించి నీ రాకడకు వారిని సిద్ధపరిచినందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యుని సావాసం. ఓ అక్కడ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల మీద, వారి కుటుంబాల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ప్రియా సహోదరుడా, సహోదరి, మీకు ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి. మీకోసం మేము ఎంతగానైనా ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు దీవెనకరముగా మార్చబడుతుంది.